హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాగ్స్ బై సత్యమామిడి. ఈరోజు మనం మీల్ మేకర్తో ఒక టేస్టీ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం అండి. ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే మీల్ మేకర్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ని అలాగే ఆనియన్స్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ముందుగా మీల్ మేకర్ని 10 నిమిషాల పాటు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వాటిలో ఉన్న వాటర్ని తీసేసి అవసరమైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి వాటర్ లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అలాగే సాల్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగి కలర్ మారాయి కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాం. టొమాటోస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించడం కోసం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాలకి టొమాటో మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. సో ఇదొకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ని కూడా వేసేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మీల్ మేకర్కి బదులుగా మార్కెట్లో మనకి సోయా గ్రాన్యూల్స్ అని దొరుకుతాయండి, మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సోయాలో అలాగే సోయా ప్రొడక్ట్స్లో కూడా న్యూట్రిషన్స్ చాలా రిచ్గా ఉంటాయండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే కాకుండా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. చూడండి, గ్రైండ్ చేసిన మీల్ మేకర్ వేసి కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి. దీనివల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా మీల్ మేకర్కి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ మిక్సర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఒక్కొక్కటిగా మసాలాస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా గరం మసాలా అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా పౌడర్స్కి బదులుగా మనం మిక్సీ చేసి కూడా మసాలాని వేసుకోవచ్చండి. కాకపోతే మసాలా మగ్గించడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అలాగే టైం కూడా తీసుకుంటుంది. అందుకనే నేను ఎక్కువ పౌడర్స్నే ప్రిఫర్ చేస్తానండి. చూడండి, స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మగ్గిస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లుకుందాం. ఎటువంటి గ్రేవీ కర్రీస్ చేసినా లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఓన్లీ రైస్ అండ్ రోటీకే కాకుండా బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అంతేనండి, ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. రెసిపీని ట్రై చేసి మాకు కింద కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటారు కదా. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్యమామిడి.